Hi, welcome to Times of India, Samayam Telugu, Telangana Toli Mahila Mantri, Sabitha Indra Reddy, Anarogyaniki Gurayyaru, Amenu Hutahutina Hospital Ku Taralinchi Chikitsa Andistunnaru, Mari Avida Aswasthaku Guri Kavadaniki Gala Karanam Ento Ippudu Chuddam. మే 5న మంత్రి సబిత ఇంద్రారెడ్డి పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారనే వార్త తెలియడంతో వారంతా ఆమె చికిత్స పొందిన హాస్పిటల్కు వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. అర్ధరాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం బంజారా హెల్త్ కేర్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఛాతి నొప్పితో సబిత హాస్పిటల్లో చేరిందనే సమాచారం తెలియడంతో రాజకీయ నేతలు ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. సబిత ఆరోగ్యంపై ఆమె అభిమానుల్లో ఆందోళన వ్యక్తం చేయడంతో విద్యాశాఖ స్పందించింది. మంత్రి ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. స్వల్ప అస్వస్థతతోనే ఆమె హాస్పిటల్లో చేరారని రిపోర్ట్లన్నీ నార్మల్గానే వచ్చాయని స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సబిత హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2019 మార్చి నెలలో ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్న కేసీఆర్ కేబినెట్ విస్తరణలో భాగంగా విద్యాశాఖ బాధ్యతలను అప్పగించారు.